2.42 లక్షల కోట్లు సగటు బడ్జెట్ ఉంది. మేమున్న మాకున్న 1.41 లక్షల కోట్ల సగటు బడ్జెట్లోనే పోలవరం అమరావతి రాష్ట్రంలో అనేక సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేశాం, వివిధ దశల్లో నిర్మాణంలో ఉంచాం. మొత్తం నాశనం చేశాం, మొత్తం వెనక్కి నడిచి వెళ్ళిపోయింది. మాకున్న బడ్జెట్లోనే అనేక రకాల పరిశ్రమలు తీసుకొచ్చాం, వేలాది ప్రభుత్వ ఉద్యోగాలు, లక్షలాది ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు మేము కలిగించాం. ఒక్కడికన్నా ఉద్యోగం ఇచ్చావు నువ్వు, ఉన్న పరిశ్రమలు తరిమి కొట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. సిగ్గుండాలి, నిస్సిగ్గుగా నువ్వు మాట్లాడేది కాకుండా అడ్డగోలుగా ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని, మా పార్టీ నాయకుల్ని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడేది కాకుండా నీ తాబేదారులతో మాట్లాడిస్తూ ఉన్నావు. నీ దగ్గర ప్రాపకం కోసం జోగి రమేష్ లాంటి కుక్కలు మొరుగుతూ ఉన్నాయి, రకరకాల పేర్లు పెట్టి మాట్లాడుతూ ఉన్నారు. వీధి రౌడీకి మించి ఇవాళ పదవికి ఉన్నటువంటి పరువు తీస్తూ ఉన్నారు ఇటువంటి పనికిమాలిన విధవలు. ఆ రోజు అంతే చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గరికి ఒక మందన వేసుకొని వచ్చి ఏదో పెద్ద వీధి రౌడీలాగా పోజు కొట్టి మంత్రి పదవిని ఎక్కాడు. ఇటువంటి పందికొక్కులు వాగుతూ ఉంటే, మాట్లాడుతూ ఉంటే ముసిముసి నవ్వులు నవ్వుతూ ఉన్నాడు ముఖ్యమంత్రి. ఏ నువ్వు తిడితే మేము తిట్టలేమా, నీ పనికి మాలిన అధవల్ని నీ ఆ భాష కాపోయినా తిట్టగలం మేము కూడా. మా నాయకుడు మాకు నేర్పేలా వద్దని చెప్పాడు అనవసరంగా, కానీ మేము వదిలితే ఇంతకంటే ఎక్కువ తిట్టించగలం, ఇంతకంటే నీచంగా తిట్టడానికి కూడా బూతులు ఉన్నాయనేది గుర్తుపెట్టుకోమని చెప్పి నేను చెప్తా ఉన్నా. ఇవాళ బూతులు తిట్టడం, జగన్మోహన్ రెడ్డి సంఘనాగటం, ఇదే ఇది ఇటువంటి పని, జోగి రమేష్ లాంటి పని. అసలు నువ్వు హౌసింగ్ మంత్రిగా నువ్వు హౌసింగ్ గురించి మాట్లాడాలి, ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే ప్రభుత్వ పథకాల గురించి మాట్లాడాలి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా చేశాడు, మేము మంత్రిగా చేశాం, మాకు సంబంధించినటువంటి ఏ మీటింగ్ జరిగినా ఆ శాఖలకు సంబంధించి మాట్లాడేవాళ్ళం, మేము ఏం చేసాం ఏం చేయబోతున్నాం అనేది. ఈ పనికిమాలిన విధవలు వేదిక దొరికింది మైకు దొరికిందని చెప్పి నోటికి వచ్చినట్టు భాష మాట్లాడుతూ ఉంటే, నిస్సిగ్గుగా బూతులు మాట్లాడుతూ ఉంటే ముసిముసిలు నవ్వు నవ్వుకుంటా ఉన్నాడు ముఖ్యమంత్రి. అంటే మిగిలిన వాడిని కూడా ఆ విధంగా మాట్లాడండి రా అని చెప్పటం, మిగిలిన మంత్రుల్ని ముఖ్యమంత్రి నవ్వుతా వాళ్ళని ప్రోత్సహిస్తా భుజం తడతా ఉన్నాడంటే మిగిలిన మంత్రుల్ని ఎమ్మెల్యేలను ఎంపీలు కూడా తిట్టండి మీరు అని చెప్పటం. అధికారంలో ఉన్నటువంటి విధవలు మీరు ఇంకా బాధ్యతగా ఉండాలి. మీరు బాధ్యత మరిచి ప్రవర్తిస్తే మాకే అడ్డు అదుపు లేదు, మేము ఎన్ని బూతులైనా తిట్టగలం. నువ్వు అధికారం వదిలిపెట్టరా, గుడ్డలోడ తీస్తాంటాం ఒక్కొక్కడిని తరిమి తరిమి. నువ్వు అధికారం మంది మార్బలాన్ని పెట్టుకొని పోలీస్ పటాలను పెట్టుకొని, లేకపోతే ప్రజల వచ్చేస్తారని చెప్పి పరదాల సాటు దాటుకు దాక్కొని హెలికాప్టర్లు విమానాల్లో తిరగటం కాదు. నువ్వు రాలేదు నీ మంత్రులు రమ్మను. అసలు మంత్రి అన్నవాడు మంత్రి పరువు తీస్తా ఉన్నాడు, ఏం చేశాడో తెలియదు. హౌసింగ్ శాఖ ఏం చేసావు, నువ్వేం చేసావు? నువ్వు చంద్రబాబు నాయుడు గారిని తిడతాడు, ముసలాడంట. ఎవడరా ముసలాడు, 73 ఏళ్ల వయసులో నువ్వు కరెంటు మొత్తం ఆపేస్తే గోదావరి జిల్లాలో 10 కిలోమీటర్లు నడుచుకుంటా వెళ్ళాడు. నీ ముఖ్యమంత్రి 9 కిలోమీటర్లు పోవడానికి హెలికాప్టర్లో దాక్కొని దాక్కొని హెలికాప్టర్లో వెళ్ళాడు. ఎవడు ముసలాడు? ప్రజల మధ్య ఈరోజు కూడా అనేక కార్యక్రమాలు తీసుకొని వేలాది మంది లక్షలాది మంది ప్రజల మధ్యకి వెళ్ళి ఆయన మాట్లాడి వస్తూ ఉన్నాడు. నీ నాయకుడు ప్రజల్లోకి వెళ్ళాలంటే ఒణుకు తడికలు పెట్టాలి, పరదాలు కట్టాలి, రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీస్ పెట్టాలని బెటాలని మొత్తం కూడా దింపాలి ఆ ఏరియాకి. ఒక్కో మీటింగ్ ఖర్చు ఎంత అవుతుంది, కోటాను కోట్లు ఖర్చు అవుతా ఉంది ముఖ్యమంత్రి మీటింగ్ పెట్టాలంటే. భయం భయంగా గడుపుతూ ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి వ్యక్తి మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి. నోరుంది కదని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, ఏదైతే ఇవన్నీ కూడా మరి ఈ విధంగా నిస్సిగ్గుగా వ్యవహరిస్తూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నాం, రాబోయే రోజుల్లో మీరు ఈ పేదలు పెత్తందారులు అని ఏదైతే చెప్తా ఉన్నారో పూర్తిగా కూడా మీరు అడ్డగోలుగా దాన్ని రివర్స్ చేసి చూపిస్తానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పెత్తందారులు మీరు, పేదల యొక్క ద్రోహులు మీరు,
పేదలకు ద్రోహం చేస్తుంది మీరు, పూర్తిగా పేదల మీద స్వారీ చేస్తుంది మీరు, పేదల యొక్క అభివృద్ధిని అడ్డుకుంటుంది మీరు. ఇవాళ ఈ జోగి రమేష్ లాంటి కుక్కలు, చేతగాని వెధవులు, ఇవాళ తెలుగుదేశం పార్టీ నేతగా వాళ్ళకి నేను చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు లాంటి విజనరీని అభిమానిగా ఇవాళ హెచ్చరిస్తా ఉన్నా, బాబు గారి గురించి తప్పుగా మాట్లాడితే నీకు బడిత పూజ తప్పదు. నీకే కాదు, నిన్ను ఆదర్శంగా తీసుకొని మాట్లాడే ఎవడికైనా సరే రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉండదో చూసుకోండి. మీకు చేతనైతే రండి, వదిలిపెట్టి రండి. లేదు చర్చిద్దాం రండి, ఏ రంగమైనా సరే, ఏ అంశమైనా సరే, టైం మీరు చెప్పండి.